పాపము వలన వచ్చు జీతము మరణము. పాపము వలన వచ్చు జీతము, పాపము వల్ల వచ్చు జీతము మరణము, మరణము. అయితే అయితే దేవుని కృపావరము, దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు, మన ప్రభువైన యేసు క్రీస్తునందు నిత్య జీవము, నిత్య జీవమునై ఉన్నది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. మానవుడికి, దేవుని సన్నిధికి దూరమైన వాడికి దేవుడు అంటున్నాడు, ఏలయనగా పాపము వల్ల వచ్చు జీతము మరణము, మరణము. అయితే అయితే దేవుని కృపావరము, దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. దేవుని యొక్క కృపావరము మన ప్రభువైన యేసు క్రీస్తునందు నిత్య జీవము, మీకు నిత్య జీవం. పాపము వలన మీరు మరణాన్ని తెచ్చుకుంటే దేవుడు మీకు ఏమనుగ్రహించాడు చెప్పండి? ఆయన కృప వల్ల మీకు మరలా నిత్య జీవాన్ని అనుగ్రహించాడు. భూమి మీద మానవుడి యొక్క సునీతి మార్గాలలో నడిచి అతను ఏం చేశాడు చెప్పండి? పాపాన్ని పోగేసుకున్నాడు. తన సునీతి మార్గాలలో నడిచి తన మార్గాలన్నీ నీతి మార్గాలు అనుకుంటున్నాడు. అవన్నీ కూడా ఏమని చెప్పండి? దేవుని సన్నిధిలో అవి మురికి గుడ్డలుగా కనపడుతున్నాయి. కనుక దేవుడు అంటున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నీ మార్గాలలో పాపము ఉన్నది కనుక అది నీకు మరణమై ఉన్నది. కనుక దేవుడు అంటున్నాడు, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు మీకు నిత్యము జీవమునై ఉన్నది. కనుక నిత్యము మీరు జీవిస్తారు. యేసుక్రీస్తు మీకు ఇచ్చిన ఆ కృప ఈరోజు పాపులందరికీ కూడా నిత్య జీవాన్ని ఆయన అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనాన్ని చూడండి. అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచిన వాడు చనిపోయినను బ్రతుకును, వాడు చనిపోయినా సరే బ్రతుకును, బ్రతుకును బ్రతికి నాయందు విశ్వాసముంచు, బ్రతికి నాయందు విశ్వాసముంచిన వాడు ప్రతి వాడును ఎన్నటికీ చనిపోడు, ఇక ఎన్నటికీ కూడా వాడు ఇక చనిపోడు, చనిపోడు. యేసు ప్రభు ఏమన్నారు చెప్పండి? అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచిన వాడు చనిపోయినను బ్రతుకును, చనిపోయినా సరే వాడు ఏమవుతాడు చెప్పండి? బ్రతుకుతాడు, బ్రతుకుతాడంట. చనిపోయినా వాడు ఏమవుతాడు? బ్రతుకుతాడు. ఎలా బ్రతుకుతాడు? నాయందు విశ్వాసముంచిన వాడు చనిపోయినా సరే బ్రతుకుతాడు. మీ పాపం వల్ల మీకు వచ్చింది ఏంటి చెప్పండి? మరణం. నాయందు మీరు విశ్వాసం ఉంచితే బ్రతుకుతారు, బ్రతుకుతారు. ఎలా బ్రతుకుతారు? మరణము చూడకుండా చూడండి. కీర్తన గ్రంథం 89వ అధ్యాయము 48వ వచనములో దేవుడు అక్కడ ఏమన్నారు చెప్పండి? చూడండి, మరణము చూడక బ్రతుకు నరుడెవడు, బ్రతికే నరుడు ఎవడైనా ఉన్నాడా? పాతాళ వశము కాకుండా తన్ను తాను తప్పించుకోగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? ఈ మరణించే నరుడికి, ఈ మరణానికి, ఈ నరుడు ఆ మరణము నుండి తప్పించుకుని పాతాళ వశములో నుండి తప్పించుకోగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? దేవుడు అడుగుతున్నాడు ఈరోజు. కనుక యేసు ప్రభు అంటున్నాడు, అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచిన వాడు చనిపోయినా సరే, వాడు చనిపోయినా మీరు బ్రతుకుతారు, చనిపోయినా ఖచ్చితంగా మీరు
బ్రతుకుతారు. ఈ భూమి మీద అనేక యుద్ధాలు చేసి గొప్ప రాజులుగా ప్రభుత్వాలను ఏలి ఈ భూమి మీద పరిపాలన చేసిన వారు ఏమయ్యారు చెప్పండి? చనిపోయిన వారికి ఇక జీవము లేదు. మరణాన్ని తప్పించుకున్నారా ఎవరైనా చెప్పండి? గొప్ప గొప్ప రాజులు భూమిని గడగడ వణికించిన వారు, భూమి మీద అధికారాలు చలాయించిన వారు, వారు జీవించినప్పుడు ఈ భూమి మీద సమస్తము వారంత గొప్పవారు లేరన్నవారు మరణము వశము కాకుండా మరణము నుంచి తప్పించుకున్నవాడు ఎవడైనా ఉన్నాడా చెప్పండి? ఎవడైనా ఉన్నారా? అందరూ మరణానికి దాసులే, పొంగాల్సిందే. మరణము నుంచి యేసు ప్రభు అన్నాడు, ఈ భూమి మీద మీకు ఎంత ఘనత వహించినా, మీరు ఎంత తెలివి కలిగిన వారైనా, తెలివి లేని వారైనా, జ్ఞానులైనా అజ్ఞానులైనా, మరణానికి తల వంచాల్సిందే. దేవునికి స్తోత్రము. అలా యేసు ప్రభు అంటున్నాడు, ఈ మరణములో నుండి నేను మిమ్మలను బ్రతికిస్తా. ఈ మరణములో నుండి మీరు బ్రతుకుతారు. ఎలా బ్రతుకుతారు? ఎలా బ్రతుకుతాడు మానవుడు చెప్పండి? కనుక మీరు నా నామమందు ఏమన్నారు చెప్పండి? నేను అక్కడ చదువును, అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నాయందు మీరు విశ్వాసముంచి ఉంచువాడు చనిపోయినను ఉంచి మీరు చనిపోతే మరలా తిరిగి మీరు బ్రతుకుతారు. ఈ మాట మీరు నమ్మండి. బ్రతికిన వారు ఉన్నారా? మరణించి మాట్లాడిన వారు ఎవరైనా ఉన్నారా? మరణించి చనిపోయి మరలా మాట్లాడిన వారు ఎవరైనా ఉన్నారా? ఏప్రిల్కి రాసిన పత్రిక చూడండి, 11:4 చూడండి. విశ్వాసమును బట్టి హేబెలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గురించి సాక్ష్యమిచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. ఆ విశ్వాసము ద్వారా ఏం చేస్తున్నాడు చెప్పండి? ఏబేలు విశ్వాసము ద్వారా దేవునికి శ్రేష్టమైన బలి అర్పణ చేసి దేవుని యందు విశ్వాసముంచి అతడు మరణించిన తరువాత కూడా తిరిగి మరలా ఏం చేస్తున్నాడు చెప్పండి? మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రము. అలా అలాగే మీరు కూడా దేవుని యందు విశ్వాసముంచిన వాడు, మీరు మరణిస్తే దేవుడు అంటున్నాడు తప్పకుండా మీరు తిరిగి మరలా బ్రతుకుతారు. దేవునికి స్తోత్రము. అలా కనుక మీరు బ్రతుకుతారు. యేసుక్రీస్తు నందు విశ్వాసముంచిన వాడు, వాడు ఇక ఎన్నటికీ కూడా చనిపోడు. ఈ మాట నీవు నమ్ముస్తున్నావా అని దేవుడు నిన్ను నన్ను అడుగుతున్నాడు. నమ్ముటి నీ వలనైతే సమస్తము నీకు సాధ్యమే. కనుకనే మార్కు సువార్తలు 16:15 ఆయన ఏమంటున్నారు చెప్పండి? బ్రతకాలి అంటే మరియు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఈ సువార్తను ప్రకటన చేయండి. నమ్మి బాప్తీసము పొందిన వాడే రక్షించబడును. నమ్మని వారికి శిక్ష విధించబడును. ఆయన ఏం చెప్తున్నారు చెప్పండి? మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను మీరు ప్రకటన చేయండి.
నమ్మి బాప్తిసము పొందినవాడే రక్షింపబడును రక్షించబడును నమ్మని వారికి శిక్ష విధించబడును. నమ్మి బాప్తిసం పొందండి, నమ్మండి, పాపాలను విడిచిపెట్టండి. యేసు క్రీస్తు ఆయన నిజమైన రక్షకుడు. ఆయనతో మీరు జీవించాలి అంటే రోమా పత్రిక 8:13 దేవుడే అంటున్నారు చెప్పండి, మీరు శరీరానుసారముగా ప్రవర్తించే చావవలసిన వారై మీరు సావవలసిన వారిగా ఉందురు కాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల మీరు ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు మీరు మరలా జీవిస్తారు. దేవుడేమన్నారు చెప్పండి, అక్కడ ఏమంటున్నారు చెప్పండి, మీరు శరీరానుసారముగా ఒకవేళ మీరు ప్రవర్తిస్తే చావవలసిన వారై ఉందురు మీరు సావవలసిన వారిగా ఉన్నారు. ఆత్మచేత శరీర క్రియలను మీరు ఆత్మచేత మీ శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు మీరు నిత్యము కూడా జీవిస్తారు. ప్రభు సన్నిధిలో మరణించిన మీరేమవుతారు చెప్పండి, జీవిస్తారు. మీరు మరణించిన ప్రభు సన్నిధిలో జీవము కలిగి ఉంటారు. ఈ మాట మీరు నమ్ముతున్నావా? నమ్మి బాప్తీస్తం పొందిన వాడికే రక్షణ, నమ్మని వారికి శిక్ష విధించబడుతున్నది. రోమా పత్రిక 6:3 చూడండి, క్రీస్తు యేసులోనికి బాప్తీసము పొందిన మనం అందరము ఆయన మరణములోనికి బాప్తీసము పొందితిమని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెను అలాగునే మనము నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము ఇప్పుడు బాప్తీసము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా ఇప్పుడు మనము పాతిపెట్టబడి ఉన్నాము. మరియు ఆయన మరణం 6:6 చూడండి, అక్కడ 6:6 ఏలయనగా మనము ఇంకను పాపమునకు దాసులము కాకుండా మనము ఇంకా పాపమునకు దాసులు కాకుండునట్లు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావమును ఆయనతో కూడా మనము ఇప్పుడు సిలువ వేయబడినదని మనము ఎరుగుదము. చనిపోయినవాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లెగిసిన క్రీస్తు ఇకను చనిపోడని మరణమునకు ఇక ఆయన మీద ప్రభుత్వము లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుదామని నమ్ముచున్నాము. ఆయనతో కూడా జీవించటానికి ఏం చేస్తున్నాం చెప్పండి, పాపక్రియలన్నిటినీ కూడా మనము ఏలయనగా మనం ఇక పాపమునకు దాసులు కాకుండుట పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావమును యేసు క్రీస్తుతో కూడా ఇప్పుడు సిలువ వేస్తున్నాం. ఇక పాపానికి మేము దాసులం కాదు. ఇప్పటి వరకు అబద్ధాలాడాం, పాపం చేశాం, చూసినవన్నీ అనుభవించాం. కనుక ఇప్పుడు యేసుక్రీస్తు నామమును నమ్మాం, మేము విశ్వాసముతో నమ్ముతున్నాం, మా పాపములకు మరణ శిక్ష మాకు కలిగింది కనుక ఈ మరణము నుంచి దేవుడు రక్షించగలడని నమ్ముతున్నాం, మాకు నిత్య జీవము దేవుడు మాకు ఇస్తాడని
శాశ్వతముగా నమ్ముతున్నాం, మా పాపమును ఏం చేస్తున్నా చెప్పండి, యేసు క్రీస్తులు సిలువలో దాన్ని ఏం చేస్తుంది చెప్పండి, మేము మా పాపములను సిలువ వేశాం. యేసు క్రీస్తు ఏ రీతిగా పాపముల కొరకు చనిపోయాడు, అదే రీతిగా మా పాపములన్నిటినీ కూడా మేము ఇప్పుడు యేసు క్రీస్తు నామములో బాప్తీసమని ఆ యొక్క బాప్తీసములో మరణములో పాలు పొందుటకు మేము ఇప్పుడు ఏమవుతున్నాం చెప్పండి, సిలువ వేస్తున్నాం, బాప్తీసం పొందుతున్నాం. కనుక యేసుక్రీస్తులోని బాప్తీసము పొందిన మనం అందరము కూడా ఆయన మరణములో బాప్తీసము పొందుతున్నామని మీరు ఎరుగరా. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడినో అలాగున మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తీసము వలన మరణములో ఇప్పుడు పాలు పొందుటలో ఏమన్నా చెప్పండి, పాలు పొందుటకై ఆయనతో కూడా ఇప్పుడు సమాధిలో మనము పాతి పెట్టేశారు. ఇక మన శరీరం అంద కాదు, మన మాటలు మనవి కాదు, మన ఆలోచనే లేదు. ఇక మనం దేని గురించి జీవిస్తున్నాం చెప్పండి, దేవుని గురించి జీవించాలి. దేవుని రాజ్యం యొక్క నీతి నీలో నెరవేరాలి, దేవుని తలంపులు నీలో ఉండాలి. ఇక పాపపు సూపులు, పాపపు క్రియలు, పాపపు ఆటలు నీలో ఏ మాత్రము కూడా ఇక అవి జీవించనే కూడదు. నేను రక్షణ పొంది మరలా ఇవన్నీ చేస్తాను అంటే పాపాన్ని నీలో బ్రతికిస్తున్నావు, కనుక నీవు ఇంకా మృతుడవే. నీవు ఎలా ఉన్నారు చెప్పండి, ఇంకా నీవు మృతుడుగానే ఉన్నావు, కనుక జీవము నీలో లేదు. కనుక నీవు జీవించాలి అంటే నీలో ఉన్న పాపపు స్వభావాలన్నీ యేసుక్రీస్తు ఆయన సిలువలో ఏలియెత్తిగా పాపముల విషయమును చనిపోయి ఆయన నిత్య జీవము విషయములో సజీవులకు జీవాన్ని ఇవ్వటానికి ఎలా సజీవుడిగా లెగిసి ఉన్నాడో అలాగు నీవు సజీవుడుగా బాప్తీసము పొందిన తక్షణమే లేపబడాలి. ఆ రక్షణ పొందిన తక్షణమే, ఆ నీటిలో మునిగిన తక్షణమే నీవు పైకి లెగగానే నీలో నూతన స్వభావము రావాలి. దేవునికి స్తోత్రము. అలా అలాగుంటేనే ఈ రక్షణ నీకు ఉపయోగపడతాం. అలా నీ జీవితాన్ని సరిచేసుకుంటేనే ఈ రక్షణ నీకు జీవాన్ని ఇస్తుంది. అంతేకాని ఏదో బాప్తీసం ఇమ్మన్నారు కనుక తీసుకుంటున్నాంలే, కానీ మనసులో మనం అనుకుని ఏ దేవుడే అన్నారు చెప్పండి, మనుషుల దగ్గర చేసిన పాపములు మనుషుల దగ్గర మీరు ఒప్పుకోండి. మన మధ్యలో ఒక ఆమె మరి చెప్తున్న సాక్ష్యం, మరి ఆ అమ్మాయి రాలేదు కనుక హైదరాబాద్లో ఆ అమ్మాయి ఉంటుంది కనుక ఇక్కడ ఏమి చెబితే ఆ రీతిగా ప్రార్థన చేస్తుంది రక్షణ కొరకు. దేవుడు చెబుతున్నాడు, అమ్మా నీవు వారితో నీవు ఘర్షణ పడ్డావమ్మా అని చెబితే అక్కడి నుంచి వచ్చింది, అయ్యగారు నాకు దేవుడు ఇలా చెప్తున్నారు, మరి నన్ను ఏం చేయమంటారు, వారితో సమాధాన పడమంటున్నాడు, నన్ను ఏం చేయమంటారంటే తప్పకుండా వెళ్ళి సమాధాన పడమ్మా, మనుషుల దగ్గర నీవు ఏమి చేసావో ఆ క్షమార్పణ నీకు రావాలి, అలాగనే తిరిగి దేవుని సన్నిధిలో కూడా నీవు క్షమార్పణ పొందాలి. కనుక ఇది నీకు దేవుడు మాట్లాడుతున్న మాట. దేవుడు నీకు రక్షణ ఆనందాన్ని సిద్ధపరుస్తున్నాడు కనుక ఎవరి దగ్గర నీవు ఏవేమి చేసి వారి దగ్గర నేరస్తుడుగా నేరస్తురాలుగా నీవు ముద్ర వేయబడిందో వారితో వెళ్ళి నీవు సమాధానము తెచ్చుకో. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. అమ్మాయి వెళ్ళింది, వారితో రెండు ఇద్దరిని చూపించారు, ఇద్దరి దగ్గర సమాధాన పడేచ్చింది.
అయ్యగారు నాకు ఎంతో మనశ్శాంతిగా ఉందండి. ఈరోజు నా దేవుడు చెప్పిన మాట నాలో ఈరోజు సంతోషాన్ని కలగచేసింది. కనుక నేను వెళ్ళాను, వారి చేతులు పట్టుకున్నాను, క్షమార్పణ చెప్పాను. వాళ్ళు వాళ్ళన్నారు, అమ్మ అదే అది వాళ్ళు ఎంతో సంతోషించి, అమ్మ అదేం లేదులే అమ్మ, మేము సంతోషం ఉన్నాం, మేమేదేం బాధ లేదని వారు సంతోషంగా ఆమెను క్షమించేశారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక యేసు ప్రభు అంటున్నాడు, మీరు పాపములను మీరు ఒప్పుకొనండి, వాటిని కప్పుకుంటే రక్షణ మీకు రాని రాదు. ఎందుకండి? మీరు యేసుక్రీస్తులో బాప్తిసం పొందినప్పుడు మీరు నూతన జీవాన్ని పొందాలి అంటే, తిరిగి మరలా మీరు మరణము నుంచి తిరిగి జీవాన్ని పొందాలి అంటే, మీ నోటితో మీరు పాపాలు ఒప్పుకోవాలి. ఒప్పుకోకుండా రహస్యముగా తీసుకోవాలని అనుకుంటే అది కరెక్ట్ అయిన బాప్తిసం కానీ కాదు. కనుక దేవుడు మీకు ఏవేవి చెయ్యమని, ఎవరి దగ్గర తప్పులు మనం చేసి ఉన్నామో వాటిని మీరు ఒప్పుకుని విడిచిపెట్టినప్పుడే పరలోకములో ఉన్న రక్షణ ఆనందాన్ని మీరు అనుభవిస్తారు. కనుక దేవుడు నాకు ఒకసారి, నేను ఆ రక్షణలోనికి వచ్చినప్పుడు నేను ఒక అతనికి 3000 బాకీ ఉన్నా. అప్పుడు నా పరిస్థితి ఎలా ఉందంటే, రూపాయి లేదు నాకు. నేను కనీసం నడిచి వెళ్ళటమే కానీ కనీసం నేను ఆ రూపాయి లేని పరిస్థితిలో ఉన్నాను. అలాంటి పరిస్థితిలో దేవుడు నాతో మాట్లాడి, అతనికి నువ్వు బాకీ ఉన్నావు, వెళ్ళి ఇచ్చిరా అని అన్నారు. వెళ్ళా, నడుచుకుంటూ వెళ్ళా. వెళ్ళి మరి అయ్యా మీకు నేను డబ్బులు ఇవ్వాలి కనుక, మరి నేను ఇప్పుడు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాను అని అంటే, నేను చేసిన వృత్తిలో 1000కు 1000 కూడా ఇచ్చాను ఆయన, కానీ దానిలో లాస్ట్లో 3000 బాకీ పడి ఉన్నా. ఆయన అన్నాడు, నాకు నిండు మనస్సుతో నేను నిన్ను ఆ డబ్బులు అడగట్లేదండి, మీరు దేవుని సేవకి వెళ్ళారు, నేను ఇంకా మీకు ఏది కావాలంటే అది ఇస్తాను, కనుక ఆ డబ్బుల సంగతి మీరు మర్చిపోండి అన్నాడు. లేదయ్యా, నా దేవుడు చెబుతున్నాడు, నాకు డబ్బులు రాగానే తీసుకొచ్చి ఇస్తాను అంటే పొరపాటును కూడా నేను ఆ మాట ఒప్పుకోనని ఆయన నాతో అన్నాడు. అలా సమాధానపడి వచ్చిన తర్వాత దేవుడు మరలా ఇక దర్శనాన్ని నాకు చూపించలేదు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఈరోజు అనేక మంది అనేక తప్పులు చేసి మరి దేవుని సన్నిధిలో వారు సాక్ష్యం కూడా చెప్పలేకపోతున్నారు, క్షమార్పణ కూడా చెప్పలేకపోతున్నారు. వారు రహస్య పాపాలు దాచుకుంటున్నారు. కనుక దేవుడి సన్నిధిలో మరి వారికి క్షమార్పణ కలగనే కలగదు. తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడు చెప్పండి? బుద్ధి వచ్చినప్పుడు వాడు ఏమన్నాడు చెప్పండి? తప్పిపోయిన కుమారుడు ఏమన్నాడు చెప్పండి? బుద్ధి వచ్చినప్పుడు చెప్పండి, అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు తన తండ్రి యొద్దకు వెళ్ళి, ఎంతో మంది కూలి వాళ్ళు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను, నేను ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకానికి విరోధముగాను నీ ఎదుటను పాపము చేశాను అని అనుకుని లెగిశాడు. 21 చదవండి అక్కడ. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి నేను పరలోకానికి విరోధముగాను నీ ఎదుటను నేను పాపము చేశాను, ఇక మీదట నీ కుమారుణ్ణని నేను అనిపించుకున్నటకు యోగ్యుడను కానని అనెను. అందుకు తండ్రి ఏం చేశాడు చెప్పండి? కౌగులుచుకుని ప్రజాస్తమనే వస్త్రాన్ని కప్పాడు, ఆ కుమారుణ్ణి క్షమించాడు. తండ్రి మాటను వినకుండా వెళ్ళి కుమారుడు లోకంలో చేయరాని క్రియలన్నీ చేశాడు, చేయరాని పాపమంతా చేశాడు.
ఆ తర్వాత బ్రతకలేని స్థితి వచ్చింది, ఇక మరణం వచ్చింది. వచ్చిన తర్వాత ఏం చేశాడు చెప్పండి? అతనికి బుద్ధి వచ్చిందంట. బుద్ధి రాగానే నా తండ్రి దగ్గరకు నేను వెళ్ళాలి, నా తండ్రి దగ్గర అనేక మంది కూలోళ్ళు ఉన్నారు, నా తండ్రి ఈరోజు ఈ స్థానంలో నన్ను పెంచాడు అంటే ఎంత మరి ఆయన ఎంత ఉన్నత స్థానంలో నన్ను పెంచాడు, నేను ఈ రీతిగా ఈరోజు తయారై ఈ లోకంలో సమస్త పాపములన్నిటికీ కూడా నేను దాసుడనై దేవుని సన్నిధిలో దేవునికి విరోధముగాను నా తండ్రి సన్నిధిలో కూడా విరోధిగా నేను మారి. దేవునికి వందనాలు, అమ్మగారికి వందనాలు, అయ్యగారికి వందనాలు, ఇక్కడ ఉన్న మీ అందరికి నా వందనాలు. నా పేరు నవీను, మాది పాత్పాడు. నా భార్య మాకు పెళ్ళైన తర్వాత మామూలుగా జనరల్ సెకండ్ హాస్పిటల్కి వెళ్ళాం. అక్కడికి వెళ్తే తనకి నీటి బుడగలని ఏం చెప్పారు, నీటి బుడగలని ఏం చెప్తే స్కానింగ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ వేరే చోటకి రాశారు. అక్కడికి వెళ్తే గర్భసంచిలో చిన్న గడ్డ ఉందని చెప్పారు. తర్వాత ఇక్కడ అమ్మగారికి అయ్యగారు చెప్పాం, ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తర్వాత ఆల్ నైట్ ప్రేయర్కి వచ్చాము. ఇక్కడికి వచ్చినప్పుడు అమ్మగారికి అయ్యగారికి చెప్తే ఎలా అని అయ్యగారు ప్రార్థన చేశారు. చేసిన తర్వాత తిను అనుకుందంట నేను ఉపవాసమని ప్రార్థన చేస్తాను వచ్చే పౌర్ణమి నాటి నుంచి 7 వారాలని. అలా అనుకున్నాక 3వ వారంలోనే తిను కన్సీవ్ అయింది. కన్సీవ్ అయిన తర్వాత 3వ వారంలో మళ్ళీ స్కానింగ్ అని వెళ్ళాము. అక్కడికి వెళ్తే ఆ బేబీ కింద చిన్న గడ్డ అనేది ఉంది, ఆ గడ్డ కూడా పెరిగితే చెప్పలేమని చెప్పారు. దాని తర్వాత అమ్మగారు అయ్యగారు ప్రార్థన చెప్తే అయ్యగారు ప్రార్థన చేశారు. 7 నెలలు 6 నెలల్లో మళ్ళీ స్కానింగ్కి వెళ్ళాము. స్కానింగ్కి వెళ్తే బేబీ బాగానే ఉంది, కింద గడ్డ కూడా లైట్ పెరుగుతుందమ్మా, మరి డెలివరీ టైంలో ఇబ్బంది అవుద్దామని చెప్పారు. తర్వాత డెలివరీ టైంకి వచ్చేటప్పటికి ఆపరేషన్ పడాల్సి వచ్చిందని చెప్పారు. నొప్పులు వస్తున్నాయి ఆగిపోతున్నాయి, నొప్పులు వస్తున్నాయి ఆగిపోతున్నాయి. దాని తర్వాత డాక్టర్ గారు మరి ఎవరండి ఎలా అంటే అవన్నీ వచ్చి ఆపరేషన్ పడిద్దామా కంపల్సరీ అని చెప్పింది. మేము నార్మల్ డెలివరీ అని చెప్పి అలాగే ఉంచాం. ఒక రోజల్లా ఆ పేపర్ తీసుకొచ్చి చేతిలో పెట్టి బేబీ ఉమ్మనీరు తాగేసినా నాకు సంబంధం లేదు, మట్టు తిన్నా సంబంధం లేదని చెప్పేశారు. తర్వాత వీళ్ళ అమ్మగారు అయితే నీ డబ్బులు అని చెప్పి తీసుకొచ్చి ఆపరేషన్ చేయించారు. మగపిల్లాడు పుట్టాడు. దేవుడి గొప్ప సాక్ష్యం దీవించిన కాక.